పూర్తి స్థాయిలో బూత్ కమిటీలను బలోపేతం చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం చిరకుంట శక్తి కేంద్రంలో మండల అధ్యక్షులు నర్సింగ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సింగ్ మాట్లాడుతూ ప్రతి బూత్ లో ఉన్న సమస్యలపై పోరాటాలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన విషయాన్ని ప్రజలు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంకటస్వామి గారి నాయకత్వం రాబోయే రోజుల్లో ఈ టిఆర్ఎస్ కు ముఖం లేక రేపు ఏ ముఖం పెట్టి ఓట్లు అడగాలనో అర్థం కాక బిఆర్ఎస్ అని పెట్టారు. మీరు బిఆర్ఎస్ పెట్టినా ఏఆర్ఎస్ పెట్టినా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉన్నారు, యువత ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీకి ఈసారి ఓటేద్దాం, నరేంద్ర మోదీ గారి పరిపాలన ఈరోజు గ్రామ స్థాయిలో పెట్టుకుందామని ప్రతి ఒక్క యువత ఆలోచిస్తున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, దళిత బంధు లేదు. మరి ఎస్టీ బంధు అంటారు, బీసీ బంధు అంటారు, అన్నీ చెప్పి చెప్పి లాస్ట్కు మనకు అన్ని బంధు చేసి కేవలం వారి కుటుంబం లక్షల కోట్ల రూపాయలు సంపాదించి మనల్ని అప్పులోకి నెట్టిన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలారా, నేను మా మందమారి మండల చిర్రకుంట వేదిక ద్వారా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బీఆర్ఎస్ను బంద్ పెడదాం. ఈ బీఆర్ఎస్ నాయకులను భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు పెట్టరాగిపోతున్నటువంటి ఈ అధికార పార్టీ నాయకుల ఆగడాలను అరికట్టి ఎటువంటి అవినీతి లేని భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు ప్రభుత్వాన్ని మన తెలంగాణలో స్థాపించుకుందాం. మన చిర్రకుంట కావచ్చు, మండల కావచ్చు, సర్పంచులను గెలిపించుకుందాం, ఎంపీని గెలిపించుకుందాం, ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకుందాం, ఎంపీని గెలిపించుకుందాం. కమలం పువ్వు గుర్తు ఎటు చూసినా గ్రామ గ్రామాన కమలం పువ్వు గుర్తు రెపరెపలాడవలసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి వెనుక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నాయి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.